Hello dear students, welcome back to EduHunt online teaching for reasoning. Today we are going to teach counting figures. How we are going to calculate the counting figures? Already explained first 30 questions in my previous videos. So let's go to model number 4. So question what I am asking, number of cubes in the given figure. So number of cubes ane adugutunnaru okkaru chuddam. సో ఎస్పెషల్లీ క్యూబ్స్ అడిగేటప్పుడు మీరు జాగ్రత్తగా చేయాలి. యాక్చువల్లీ మనకు ఇలా చూసేటప్పుడు సిక్సే ఉంటాయి, సిక్స్ పెట్టేయకూడదు, ఏ పెట్టేసేయకూడదు. ఎందుకంటే యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఈ టాప్లో ఉండేది, సో ఇది పైన ఉన్నదంటే దీని కింద ఇంకా రెండు ఉంటాయి. ఎందుకంటే ఇది 3 స్టెప్స్లోనే ఉంది, చూసారా? సో దీంతో మీకు మొత్తం 3 వస్తాయి. ఎందుకంటే మధ్యలో ఒకటి ఉంటుంది, బాటంలో ఒకటి ఉంటుంది, సో మిడిల్ బాటమ్, సో దీంతో 3 వస్తాయి. ఇప్పుడు ఇది మీరు తీసుకున్నారనుకో 2 వస్తాయి, ఎందుకంటే దీని బాటంలో కూడా ఒకటి ఉంటుంది, దీంతో కూడా 2 వస్తాయి బాటమ్. సో ఇవి మీరు ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఇవి టోటల్ ఇది 1 1 1, చూసారా? 3 + 2 5 + 2 7 8 9 10. ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. అలా కౌంట్ చేయాలి. అందుకే సో దీని అంటే డైరెక్ట్గా మీకు కనిపించిన ఆన్సర్ చెప్పకూడదు. సో బాటమ్ అది స్టెప్ వైజ్గా ఉంటాయి కాబట్టి బాటంలో ఉండేవి కూడా కౌంట్ చేయాలి. అర్థమవుతుంది? ఇవి ఎందుకు 3 వచ్చాయో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఇది 3 స్టెప్స్ ఫిగర్లో ఉంది కాబట్టి. పైన మీకు 3 ఉన్నాయంటే ఏంటి అంటే పైన ఒకటే ఉందంటే దీని యాక్చువల్లీ పైన నిల్చోవాలంటే మధ్యలో ఒకటి ఉండాలి, కింద ఒకటి ఉండాలి. అందుకే సో ఈ ఆర్డర్ చూసారా? ఫస్ట్ ఈ డైస్ మీరు తీసుకున్నారు అనుకో, ఈ క్యూబ్ తీసుకుంటే దీని కాంబినేషన్ ఆఫ్ 3, దాని బాటంలో ఉంటుంది, మిడిల్లో కూడా ఉంటుంది. సో ఇది మీకు నిల్చుందంటే దీనికి బాటంలో కూడా ఉంటుంది, అందుకే ఇవి కూడా 2 వస్తాయి మీకు. అట్లానే ఇలా ఇది కూడా 2 వస్తాయి. సో ఇవన్నీ 1 1 1. సో టోటల్ బీయింగ్ 10. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Have a look at question number 32. Count the number of cubes in the given figure. So number of cubes. Actually, మీరు చూసిన వెంటనే 6 కనిపిస్తున్నాయి, 6 పెట్టకూడదు, ఎందుకంటే ఆన్సర్ కూడా లేదు. చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చూసారా మీరు? ఈ క్యూబ్ చూసారనుకోండి, సో ఇది ఓన్లీ 2 రోస్లోనే ఉంది, అంటే 2 స్టెప్స్లో ఉంది కాబట్టి దీని కింద కూడా ఒకటి ఉంటాయి, అంటే దీంతో 2 వస్తాయి మనకి. అలాగే దీంతో కూడా 2 వస్తాయి, దీంతో కూడా 2 కౌంట్ అవుతాయి, అంటే 6 అయిపోయాయి. సో ఇవన్నీ కూడా 1 1 కదా, సో మనకు ఫ్రంట్లో కనిపిస్తున్నాయి. 2 + 2 + 2 6 7 8 9. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 33. కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో క్వశ్చన్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో క్లియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే సో స్టెప్ వైజ్గా మనం కౌంట్ చేయాలి. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇవి ఎన్ని స్టెప్స్ అనేవి మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 స్టెప్స్, అంటే దీంతో మీకు 4 వచ్చేస్తాయండి. సో పైన ఒకటి ఉంది కదా, దాంతో ఇక్కడ 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 ఉంటాయండి, ఇవి 4. సో దీంతో ఇది మీరు తీసుకున్నారనుకోండి, సో దీంతో మీకు ఎన్ని వస్తాయంటే 1 2 3 3 వస్తాయి. ఇక్కడ కూడా ఇవి కూడా 3 వస్తాయి మీకు. ఈ మధ్యలో ఉందనుకోండి, ఈ మధ్యలోది మీకు 2 స్టెప్స్లో ఉందంటే 2 వస్తాయి, దీని కింద ఒకటే ఉంటుంది. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఇవి మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 4, ఇక్కడ 4, ఇవన్నీ యాడ్ చేసి సరిపోతాయి. చూసారా? 1 2 3 4 1 2 3 4. సో 3 + 4 7 7 + 3 10 10 + 4 14 + 2 16 + 4 టోటల్ 20. సో ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో అంటే మీరు ఆ కింద కూడా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగే, అంటే ఎన్ని స్టెప్స్ మొత్తం మనకి 4 స్టెప్స్లు ఉన్నాయి. 4 స్టెప్స్లో ఇది పైన నిల్చోవాలంటే దీని కిందకి 3 ఉండాలి కదా, అంటే టోటల్ 4 అవుతాయి. సో ఇది 3rd స్టెప్లో ఉంది, అంటే దీని కింద ఇంకా 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఇది కూడా సేమ్. సో 3rd స్టెప్లో ఉంది కాబట్టి దీని కింద ఇంకా 2 ఉంటాయి, 3. సో ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇది 2 స్టెప్స్లో 2nd స్టెప్లో ఉందంటే ఏంటి, దీని కింద ఒకటే ఉంటుంది, అంటే టోటల్ 2 వస్తాయి. సో ఇక్కడ మీ ప్లెయిన్గా ఉన్నాయి, ఇవి 4 కాంబినేషన్, ఇవి కూడా 4, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు 20. అదే ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 34. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆస్కింగ్. సో ఇవి ముందు ఎన్ని స్టెప్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 3 స్టెప్స్ 1 2 3. సో కింద మీకు డౌన్వర్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే అది మీకు స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి 3 × 3 సైజు, అంటే కింద మీరు తీసుకుంటే 3 × 3 ఇవి, అంటే 9 వస్తాయండి. సో మీరు మధ్యలో తీసుకున్నారనుకో, మధ్యలో ఈ చుట్టూ 4 ఉన్నాయి, మధ్యలో ఒకటి ఉంటుంది, అంటే ఈ మధ్యలో ఉండేవి ఎన్ని ఉంటాయంటే 5. పైన ఒకటే ఉంది కదా, ఇది ఒకటే, ఇది ఆన్సర్ అవుతుంది. 9 + 4 + 1 టోటల్ 15. ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 35. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి పర్టికులర్గా ఈ క్వశ్చన్లో మీరు స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 స్టెప్స్. సో దీని నుంచి మీకు చూడండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో పైన మీకు థర్డ్ స్టెప్లో ఉంది కాబట్టి దీని కింద రెండు ఉంటాయి టోటల్ బీయింగ్ 3. సో ఇది మీరు అబ్జర్వ్ చేసిన సెకండ్ స్టెప్లో ఉందంటే దీంతో 2 ఉంటాయి, బాటంలో ఇంకా ఒకటే ఉంటుంది, దీంతో కూడా 2 వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా 3 ఉంటాయి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో వాట్ ఈజ్ ఆన్సర్? 2 + 3 5 + 2 7 8 9 10, టోటల్ 10. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేవి చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ కౌంటింగ్ ఫిగర్ కాన్సెప్ట్. ఓకేనా? సో కాంపొనెంట్ మెథడ్లో చేయొచ్చు. ఇప్పుడు కాంపొనెంట్ అప్లై చేస్తారంటే వెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. సో ఇలా క్యూబ్స్ అడిగేటప్పుడు ఇది స్టెప్స్ వైజ్గా ఆ దొంతులు ఉంటాయి అంటాం కదండి, ఆ దొంతులు ఎన్ని ఉన్నాయనేది ఈజీగా గెస్ చేయొచ్చు మనం. ఇది లాజిక్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ స్టార్ట్ ద న్యూ టాపిక్ ఫ్రమ్ రీజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.